ట్రిపుల్ ఆర్ పై వస్తున్న వార్తలకు రాజ్మౌళి ఫుల్ స్టాప్ పెడుతున్నాడు ట్రిపుల్ ఆర్ కథ ఇదేనంటూ నెట్లో పలు స్టోరీలు హల్చల్ చేస్తున్నాయి హీరోయిన్స్ విషయంలోనూ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి ఇలా చూస్తూ ఊరుకుంటే మరిన్ని కథలు పుట్టుకురావటం గ్యారంటీ వీటికి అడ్డుకట్ట వేయడానికి పద్నాలుగున ప్రెస్ మీట్ పెట్టి సినిమాకు సంబంధించిన విశేషాలు రాజ్మౌళి అనౌన్స్ చేస్తాడని తెలిసింది రాజమౌళి సినిమా అనౌన్స్ చేసి ఏడాది కావస్తోంది ఎన్టీఆర్ రామ్ చరణ్ నటిస్తున్నారన్న వార్త తప్ప సినిమా గురించి ఏమీ రాలేదు రెండు స్కెడ్యూల్స్ పూర్తి కాగా భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించాడు జక్కన్న ఇద్దరు స్టార్స్ కలిసి నటించడంతో ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ ఫోకస్ అంతా ట్రిపులర్ పైనే ఈ క్రమంలో రకరకాల వార్తలు వస్తున్నాయి ట్రిపులర్ అసలు కథ ఏమిటో గానీ సోషల్ మీడియాలో వచ్చే కథలతో ఓ పది సినిమాలకు స్టోరీస్ రెడీ చేయొచ్చు ఎన్టీఆర్ అడవి దొంగగా కనిపిస్తాడని తారక్ ను పట్టుకునే ఫారెస్ట్ ఆఫీసర్ గా రామ్ చరణ్ నటిస్తున్నాడన్నది ఒక కథ అయితే సోషియో ఫ్యాంటసీ జోనర్ లో సినిమా ఉంటుందని మరో స్టోరీ ఈ కథలన్నిటికీ సమాధానం ఇవ్వడానికి పద్నాలుగున ప్రెస్ ముందుకొస్తున్నాడు ఎన్టీఆర్ రాజమౌళి కొన్ని విషయాలను చాలా గోప్యంగా ఉంచుతాడు ఒక్కసారి అడగకుండానే కథ చెప్పేస్తాడు ఈగా మర్యాద రమన్న కథలను ముందే చెప్పేశాడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చెప్పాడో రిలీజ్ వరకు చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేసి బాహుబలి టూ పై ఇంట్రెస్ట్ పెంచేవాడు మరి ట్రిపుల్ ఆర్ కథ చెబుతాడో లేదంటే మరో సస్పెన్స్ కు తెరలేపుతాడో పద్నాలుగున చూడాలి